నరసింహాపురం. వెరీ వెరీ హ్యాపీ టు రిలీజ్ ద ట్రైలర్. ఇప్పుడే చూశాను, చాలా అవుట్ స్టాండింగ్ ఉంది. అండ్ మెయిన్లీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ మై గుడ్ ఫ్రెండ్ నంద. ఇట్స్ బీన్ సో లాంగ్, ఈస్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు గెట్ అ వండర్ఫుల్ ఫిలిం. చాలా రోజుల నుంచి ఈస్ బీన్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం. చాలా కష్టపడి చేస్తానని అప్పుడప్పుడు నాకు చెప్తూనే ఉండేవారు. అండ్ ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. బయట ఎంత సాఫ్ట్గా ఉన్నా ఈ ట్రైలర్లో తెలిసిపోతుంది ఎంత రగ్గెడ్గా రఫ్గా మాసి అవతార్తో నంద హాస్ డన్ అవుట్ స్టాండింగ్ జాబ్. చాలా పవర్ఫుల్గా ఉంది, లాట్ ఆఫ్ ఎమోషన్స్. ఈజ్ డన్ వెరీ వెరీ గుడ్ జాబ్. అండ్ అలాగే హ్యావ్ టు కంగ్రాచులేట్ ద హోల్ టీమ్, సిరాజ్ అండ్ హనీ ఫనీ ఫర్ డూయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఎందుకంటే ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాలు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అండ్ ఇట్స్ గాట్ లాట్ ఆఫ్ మాస్ ఎలిమెంట్స్. అండ్ తప్పకుండా సినిమా చాలా మంచి సినిమా, పెద్ద సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నంద, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ నోన్ నంద ఫర్ వెరీ వెరీ లాంగ్ టైమ్. మై అసోసియేషన్ గోస్ బ్యాక్ ద క్రికెటింగ్ డేస్. తను ఎంత కూల్, ఎంత సాఫ్ట్ ఫెలో మా అందరికీ తెలుసు. హీ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఇన్ మై టీమ్. టుడే ఈజ్ కమింగ్ అవుట్ విత్ ద వండర్ఫుల్ ఫిలిం నరసింహాపురం. సో తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు, ఇస్తుంది. అండ్ ఇట్ షుడ్ బి అ వెరీ బిగ్ హిట్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ నంద, అండ్ మెనీ మోర్ సక్సెసెస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. నాకు యాక్చువల్గా మాట్లాడటం రావట్లేదు సార్ దగ్గర. అంటే ఒక యాక్టర్కి ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి అవకాశం రావటం చాలా అరుదు. అలాంటి అవకాశం ఇచ్చిన సార్కి నిజంగా నా జన్మ అంతా రుణపడి ఉంటాను సార్. నిజంగా అంటే మీ స్థాయి అంత స్థాయిలో ఉండి కూడా నాకు నన్ను ఎంకరేజ్ చేయడం నిజంగా చాలా హ్యాపీ సార్. నేను లైఫ్లో ఏదైనా సెట్ అవుతాను అంటే ఇది డెఫినెట్గా మీ బ్లెస్సింగ్స్తోనే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నేను ఇంతకన్నా ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను సార్. మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఎవర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెంకటేష్ గారు. మీరు ఇంత పెద్ద మనసు వేసుకుని మాకు టైం ఇచ్చి నరసింహరాన్ని ఆశీర్వదించారు. ఈ ట్రైలర్ లాంచ్ చేసినందుకు లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను సార్. మీ ఆశీస్సులతో ఈ సినిమా ముందుకు వెళ్తుందని కోరుకుంటున్నాను. డెఫినెట్గా సక్సెస్ అయితే అదంతా మీ ఇది వల్లే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా మాట్లాడడానికి నాకు ఏమి తెలియదు. సారీ. ఈరోజు అన్నగారి చేతుల మీదుగా నరసింహపురం ట్రైలర్ లాంచ్ కావడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో చిన్న చిత్రాలను పెద్ద మనసుతో ప్రోత్సహిస్తూ ప్రేక్షకుల వరకు తీసుకుపోయే వంతుగా అన్న మాకు ఈ సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. శ్రీశైలం మల్లికార్జుని సన్నిధిలో స్టార్ట్ అయ్యి వెంకటేశ్వర స్వామి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చల్లని చూపు మా పైన ఉంటే సినిమా సక్సెస్ అవుతుంది, ప్రేక్షకుల దగ్గరికి వెళ్తుంది. నన్నన్న ఒక చిన్న మాట సార్ చెప్పగానే సడన్గా ఓకే నంద చేసేద్దామని చెప్పి అసలు ఏ మాత్రం అది లేకుండా చెప్పేసి మా ట్రైలర్ లాంచ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించిన వెంకటేష్ అన్నయ్యకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. మమ్మల్ని ప్రోత్సహించినందుకు ఎప్పుడు మీకు రుణపడి ఉంటాం అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటేష్ బాబు గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అవ్వడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. అంత పాజిటివ్ వైబ్స్తో ఈ సినిమా ముందుకెళ్తుంది. ఈరోజు మాకు అవకాశం ఇచ్చి ఈ ట్రైలర్ లాంచ్కి ఒప్పుకున్నందుకు వెంకటేష్ బాబు గారికి నేను మనస్ఫూర్తిగా మా టీం తరఫున ఆయనకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఇంక సినిమా గురించి చెప్పడానికి అంటే మా ట్రైలర్ చూసిన తర్వాత మీ అందరికీ అర్థమవుతుంది ఈ జానర్ ఏంటి, ఇది ఎలాంటిది ఏంటని. త్వరలోనే మీ ముందుకు రాబోతుంది ఈ సినిమా, నెక్స్ట్ మంత్ రిలీజ్ అనుకుంటున్నాం. మీ అందరి ఆదరణ అభిమానాలు మా సినిమాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్తే సార్. శివరాత్రి రోజు మా సినిమాను మీ చేతుల మీద లాంచ్ చేయడం వల్ల చేయడం మాకు చాలా అదృష్టం సార్. మీరు మాకు టైం ఇవ్వడం చాలా గొప్ప విషయం. అట్లే ఈ సినిమాను అందరూ ఆదరిస్తారని మనసారా కోరుకుంటూ టీం అందరికీ సార్ బెస్ట్ అప్లై చెప్పిండు సార్. చాలా థ్యాంక్స్ సార్. మేము రెండేళ్ళుగా కష్టపడుతూ ఈ సినిమాని చేసాం సార్. ఈ సినిమాలో రియలిస్టిక్ జోనర్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక రివెంజ్ స్టోరీ లాంటి సినిమా ఇది. అలా అని సినిమాలో రకరకాల కోణాలు ఉన్నాయి. ఒక మంచి సిన్సియర్ లవ్ స్టోరీ దాని, అలాగే ఫ్రెండ్షిప్, మోరల్ వాల్యూసు, అండ్ అల్టిమేట్గా ఏంటంటే ఈ సమాజంలో ఇప్పుడు స్త్రీలపైన జరుగుతున్న అన్యాయం సంబంధించిన ఒక కోణంలో ఎవరిని మనం నమ్మచ్చు, ఎవరిని నమ్మలేమనే సిట్యుయేషన్లు కూడా ఈ సినిమా ఉంటుంది. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ చాలా లైఫ్ పెట్టి దీని మీద పనిచేశారు.
మా డైరెక్టర్ సిరిరాజ్ గారు, అలాగే మా కెమెరామెన్ కర్ణా ప్యార్సాని గారు, అలాగే మా ప్రొడ్యూసర్ ఫణిరాజ్ గౌడ్ అండ్ హీరోయిన్ సిరి హనుమంతు, అలాగే కో ఆర్టిస్టులు విజయ్ కుమార్ గారు, రంగధామ్ అండ్ అలాగే సంపత్, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమా కోసం లైఫ్ని పెట్టారు. సో అంత ఎఫర్ట్ పెట్టారు కాబట్టి ఈరోజు ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. అండ్ మేమందరం కూడా ఒక స్టోరీని నమ్మి మనస్ఫూర్తిగా ఒక మంచి ప్రోడక్ట్ బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో 100% ఎఫర్ట్ పెట్టాము, అది కూడా హానెస్ట్గా సిన్సియర్గా. సో ఆ సిన్సియారిటీకి ప్రతిఫలమే ఈరోజు వెంకటేష్ సార్ లాంటి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం. ఇదంతా నిజంగా యాదృచ్ఛికంగా ఉన్నా కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులు ఆదరించి దీన్ని గొప్ప విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ వాచ్ నరసింహపురం ఆడియో ఆన్ మ్యాంగో. థ్యాంక్ యూ.